రెడ్డి గారు నమస్కారం. నమస్కారం నమస్కారం. కృష్ణవాం గారు అందరికి మిగతా ముగ్గురు డిబేట్లో మిగతా మూడు పార్టీల నాయకులు ప్రతినిధులు మాట్లాడినటువంటిది విన్నారు కదా? విన్నామండి. యా చెప్పండి, యూ రెస్పాండ్ నౌ. ఈ రాష్ట్రంలో సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చుండారు. ఎక్కడా కూడా మహిళల కాపురాల్లో చిచ్చుపెట్టే ఈ పేకాట క్లబ్బులు కానీ పేకాట దందాలు కానీ ఇవన్నీ జరిగేదానికి లేదు. అందుకు ఉదాహరణగానే ఆన్లైన్ బెట్టింగ్ను కూడా ఈ ప్రభుత్వం బ్యాన్ చేయటం కూడా జరిగింది. ఆఫ్లైన్ అనంటే ఏదో చెప్తారు, శతకోటి రూపాయలు ఒక చట్టం వస్తే దాన్ని పక్కదారి పట్టించేదానికి రకరకాల ఉపాయాలు వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఎవరు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా ఏ పార్టీ నాయకుడు దీన్ని వెనకుండి నడిపించినా కూడా క్షంతవ్యులు కాదు. వాళ్ళకి ఎటువంటి క్షమాపణలు కూడా ఎవరైనా కానివ్వండి, ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాష్ట్రంలో కాపురాలు కూలిపోయేదానికి వీలు లేదు అని చెప్పిన తర్వాత కూడా ఇటువంటి నడుస్తూ ఉన్నాయంటే ఖచ్చితంగా కూడా ఇది మంచి పద్ధతి కాదు అని ఏ పార్టీ వాళ్ళైనా కూడా మేము చెప్తూ ఉన్నాం. గోపాలరావు, కానీ కానీ పరిస్థితి చూస్తూ ఉంటే గత ఏడాదిన్నర పైగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అది ఓపెన్ సీక్రెట్, గుడివాడ ప్రాంతంలో నానిగారి మనుషులు పేకాట క్లబ్బులు నడుపుతున్నారు అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. ఖచ్చితంగా ఏదో ఒక దశలో పార్టీ నోటీసుకి ప్రభుత్వ నోటీసు కూడా వచ్చే ఉంటుంది, అందులో రాకుండా ఉండే అవకాశమే లేదు. మరి ఇంతవరకు కూడా చర్యలు తీసుకున్న వైనం కనపడలే. మరి ఈరోజు చర్యలు తీసుకున్నారు కదా? అవును. సరే, నా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరో మీ పార్టీలో ఉండే వాళ్ళే, వాళ్ళేది వాళ్ళ వైరి వర్గము, వాళ్ళన్నీ కూడా ఇవి ఒప్పందించి వాళ్ళు దాడులు చేయించారు అని అన్నారని అవంతా ఊహాజనితం. పార్టీలో ఉండేవాళ్ళు కానీ ఏమైనా కూడా వెళ్ళింది ఎవరు? అవును, పోలీసు వాళ్ళు రైడ్ చేశారు. పోలీసు వాళ్ళు వెళ్ళి రైడ్ చేసి ఆ క్లబ్బులన్నిటి కూడా నిజంగా కూడా కొడాలి నాని గారి పాత్రే ఉండాది అని నన్ను అనుకుంటే పోలీసు వాళ్ళు కాదు, ఎస్సీబీ వాళ్ళు కాదు, ఎవరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎవరు కూడా పోయేది, ఆ ధైర్యం చేయరు కదా. కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, గుడివాళ్ళు కాదు, ఎక్కడైనా కూడా నెల్లూరులో కానివ్వండి, గుడివాళ్ళలో కానివ్వండి, విశాఖపట్నంలో కానీ ఎక్కడైనా కూడా ఈ పేకాట అనేది ఒక పెద్ద పరమ అసహ్యమైన నీచాతినీచమైన జూదం. ఇది ఒక జాడ్యం, జాడ్యం ఒకటికి ఎవరు ప్రోత్సహించాల్సిన ఒక జాడ్యం. ఇది కొన్ని కుటుంబాలు పెద్ద పెద్ద ఎవరో అసలు ఎక్కడి నుంచి పుట్టిందండి ఇది? ఎవరో పెద్ద పెద్ద బడాబాబులు వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించి పెట్టుంటే వాళ్ళందరూ ఏందనంటే కాస్మోపాలిటన్ వాతావరణానికి వాళ్ళు అలవాటు పడి వాళ్ళు ఈజీ మనీ అంటే క్రిమినల్ గా సంపాదించిన దాన్ని, క్రిమినల్ గా సంపాదించిన ఆస్తిని సంపాదించుకున్న వాళ్ళు, వాళ్ళలోంచి వచ్చి ఇది క్రమంగా పల్లెటూళ్ళలో కూడా వెళ్ళిపోయింది. ఎక్కడో పొలం గట్ల మీద ఇవన్నీ కూడా ఆడటం, మొన్న దాడులు జరిగినప్పుడు, మన గోపాల్ రెడ్డి గారు దాడులు జరిగినప్పుడు దాదాపు 4,000 కోట్ల రూపాయల పైగా సీజ్ అయితే కేవలం 55 లక్షలు మాత్రమే సీజ్ అయినట్లుగా ఎస్పీ గారు చెప్పారు. ఆ తర్వాత 42 లక్షలు మాత్రమే సీజ్ అయినట్లుగా డిఎస్పీ గారు చెప్పారు. ఇంకా మన సిఐకి ఎస్ఐ స్థాయికి వస్తే ఇంకా అమౌంట్ తగ్గేదేమో తెలియదు, కానీ పట్టుబడింది మాత్రం 4,000 కోట్ల రూపాయలకు పైగా అనేటువంటి వాదన చాలా బలంగా. 4,000 కోట్ల సారీ 4,000 కోట్ల రూపాయలు సార్, ఐఎమ్ సారీ, ఐ స్టాండ్ కరెక్టెడ్, 4,000 కోట్ల రూపాయలు. కృష్ణమోహన్ గారు అక్కడ ఎంత పట్టుబడి, ఇప్పుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేస్తారండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, అక్కడ ఒక 50 కోట్లు 200 కోట్లు అక్కడ అక్కడ రైడ్లలో పట్టుబడింది అని చెప్తారు. తీరా అది తీరా వాళ్ళ ప్రొఫార్మా వాళ్ళనే వచ్చినప్పుడు ఏమవుతుంది, అది 5 కోట్లకో 4 కోట్లకో 3 కోట్లకో వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఒక ఊహాజనితమైన ఫిగర్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ గుడివాళ్ళు ఉన్నారు కాబట్టి, అది రిచ్ బెల్ట్ కాబట్టి, రైస్ బెల్ట్ కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు చాలా పెద్ద మొత్తంతో అది పట్టుబడింది అన్నారని. అక్కడ ఎంత పట్టుబడింది అనేది అది మనకు తెలియదు, అది అది దేవరహస్యం అంతే. కానీ వాళ్ళు ఇచ్చిన ఫిగరే మనం కరెక్ట్ అనుకోవాలి అంతే కదా. 50 లక్షలు అనేది కూడా చిన్న ఫిగరే కాదు. మీడియాలో మీడియాలో చాలా వినపడుతున్నది ఏంటంటే పట్టుబడినటువంటి 4 కోట్ల రూపాయల్లో 4 కోట్ల రూపాయలకి 4 కోట్ల పైచిలుకు రూపాయలు పట్టుబడగా 4 కోట్ల రూపాయలు
నాన్నగారి మనుషులకే ఇచ్చేసి లెక్కల్లో కేవలం ఒక 55 లక్షలు మాత్రమే చూపించారు. ఈవెన్ 55 లక్షలు అనేటువంటిది కూడా చాలా పెద్ద మొత్తం, అది సామాన్యమైనటువంటి మొత్తం కాదు. ఎందుకు ఎందుకు చూపించాలి? 4 కోట్లు వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళు. లేకపోతే కృష్ణా జిల్లా పరువు పోదు సార్. గోపాలరెడ్డి గారు కృష్ణా జిల్లా పరువు పోదు, 55 లక్షలు చూపించకపోతే వాళ్ళు 5 లక్షలే చూపించచ్చు కదా. కృష్ణా జిల్లా పరువు పోతుందండి. మన హైపోథెటికల్. అవును, ఒక్కటి మళ్ళీ చెప్తున్నాను నేను, వైసీపీ కార్యకర్తగా ఒక నాయకుడిగా కానివ్వండి, క్రాస్ లెవెల్లో పనిచేసే నాయకుడిగా చెప్తూ ఉన్నాను, ఈ జాడ్యాన్ని ఏ పార్టీ వాళ్ళు ప్రోత్సహించినా కూడా తప్పే. కరెక్ట్. ఈ జాడ్యాన్ని అందరం కూడా కలిసికట్టుగా తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కూడా ఇవన్నీ జరిగినట్టు కూడా ఆయన పునఃపరిశీలించుకొని దీనికి ఎవరి మీద అయినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారనేది మా ప్రగాఢ విశ్వాసం. బాగుంది. ఒక టాల్ ఫ్రీ నంబర్ బెటర్ అదండి, గవర్నమెంట్ సజెస్ట్ చేయండి. ఒక టాల్ ఫ్రీ నంబర్ కనుక పెట్టి ఎక్కడైనా కనుక పేకాట వాడుతున్నట్లయితే దాని ఆ సమాచారం అందించడానికి వీలుగా ఆ టాల్ ఫ్రీ నంబర్ ని కనుక బాగా ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చేట్లయితే, అంటే ప్రజలందరికీ తెలిసే తప్పకుండా. ఎందువల్లంటే మాకు మా జిల్లాలో లేదు, ఇది లేదు లేదు కడపలో ఎక్కడ ఈ వెకట్ క్లబ్ లో ఎక్కడ మాకు అసలు కనపడటం లేదు. నేను ఒక క్లబ్ లో నేను కూర్చొని మాట్లాడుతున్నాను మీతో. ఇది ఇక్కడ ఏమైనా టెన్నిస్ ఆడుకుంటా ఉన్నారు ఒకప్పుడు 5-6 సంవత్సరాల నాడు, ఇక్కడ కూడా విపరీతంగా 24 గంటలు జూదం ఆడేవాళ్ళు అన్నమాట. ఈ రోజు అన్ని కూడా బంద్, సాయంకాలం 8 గంటలకి తాళాలు వేసుకొని వెళ్ళిపోవాల్సిందే. మాకు వైఫై ఉండదని ఇక్కడ వచ్చి కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. మా జిల్లాలో ఈ జాడ్యం లేదు, 100% నేను చెప్పగలను. ఎక్కడ ఎవడైనా చెట్టు కింద కూర్చొని 5 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు ఆడుకోవాల్సిందే, కానీ ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారికి మేము ఖచ్చితంగా ఈ జాడ్యాన్ని అరికట్టేదానికి మీరు ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి. ఎవరికి సంబంధం లేకుండా టోల్ ఫ్రీ నంబర్ ఏ విధంగా అయితే పోలీస్ ఎస్పీకి వాళ్ళకి నంబర్లు ఉన్నాయో ఆ నంబర్లు పెట్టండి. వచ్చిన ఇమీడియట్ గా ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా రైడ్ చేయించండి. ఖచ్చితంగా కూడా చెప్తాం. మేము మీడియా వాళ్ళం కూడా అప్పుడప్పుడు వాటికి ఏమంటారు ఒక ట్రయల్ బేసిస్ మీద చేసి నిజంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారా లేదా అనేటువంటి విషయాన్ని టెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వండి. ఇవ్వండి టెస్ట్ చేయడానికి కూడా. డెఫినెట్ డెఫినెట్, ఇట్స్ ఎ గుడ్ సజెషన్. ఖచ్చితంగా అది మంచిది. మేము మా ముఖ్యమంత్రి గారికి సందేశాన్ని పంపిస్తాం. తర్వాత